హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్లీ సిస్టర్స్ ఈరోజు రెడీమేడ్ పిజ్జా బేస్తో పనీర్ టిక్కా పిజ్జా అలా తయారు చేసుకోవాలో చూద్దాము మైక్రోవేవ్ యూస్ చేస్తున్నాను నేను ఈరోజు దానికోసం ముందుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు తీసుకోవాలి అందులో కొద్దిగా పసుపు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా రుచికి సరిపడినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కసూరి మేతి హాఫ్ నిమ్మ చెక్క రసం ఇందులో పిండుకొని హ్యాండ్ బ్లెండర్తో కానీ విస్కర్తో కానీ ఆ పెరుగు మసాలాస్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం వెజిటేబుల్స్ టాపింగ్ కోసం టొమాటో క్యాప్సికమ్ ఆనియన్ తీసుకున్నాము వాటిని ఈ విధంగా కట్ చేసుకున్నాను నేనైతే అది మీ ఆప్షనల్ అండి షేప్ అనేది ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టొమాటో క్యాప్సికమ్ పీసెస్ని పెరుగు మసాలా మిశ్రమంలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా కలిసిన తర్వాత పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని జాగ్రత్తగా కలపాలి పన్నీర్ విడిపోతుంది కదా సో మెల్లిగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కనుంచేసుకోవాలి ఈరోజు నేను పిజ్జా బేస్ రెడీమేడ్ యూస్ చేస్తున్నాను సో ఒక పిజ్జా బేస్ తీసుకొని దానిపైన పిజ్జా సాస్ అప్లై చేసుకొని మనం ముందుగా ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కనుంచుకున్న ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ టిక్కా మసాలా ఆ మసాలాని దీనిపైన నుంచి టాపింగ్ చేసేసుకోవాలి తర్వాత మనం చీజ్ వేసుకోవాలి మీ దగ్గర మోజరిలా చీజ్ ఉంటే ఓకే లేదనుకుంటే కనుక చీజ్ స్లైసెస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పైనుండి మొత్తం టాపింగ్ చేసుకోవాలి నేనైతే చీజ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను పిజ్జా అనేసరికి చీజేనండి మెయిన్ ఇంగ్రీడియంట్ చీజ్ వల్ల చాలా టేస్ట్ వస్తుంది కదా సో నేనైతే ఎక్కువ యూజ్ చేశాను చీజ్ సో తర్వాత బ్లాక్ ఆలివ్స్ ఇంకా జాలప్నోస్తో కూడా టాపింగ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు పైనుండి కొద్దిగా ఆరిగానో కూడా వేసుకొని ముందుగా టెన్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసి పెట్టుకున్న అవెన్లో పిజ్జాని పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు టూ హండ్రెడ్ డిగ్రీస్లో బేక్ చేసుకుంటే మన పన్నీర్ టిక్కా పిజ్జా రెడీ అయిపోతుందండి చూసారా ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో చీజ్ చక్కగా మెల్ట్ అయింది వెజిటేబుల్స్ కుక్ అయింది అలాగే కింద పిజ్జా బేస్ కూడా క్రిస్పీగా బాగా బేక్ అయిందండి చూసారు కదా ఫ్రెండ్స్ యమ్మీ యమ్మీ పన్నీర్ టిక్కా పిజ్జా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ రేపు మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే సీ యూ టుమారో